హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గత వీడియోలో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి రియేజెంట్స్ గురించి వాటి మీద ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ని మనం చర్చించుకున్నాం అదేవిధంగా పలు రియేజెంట్లతో మనకు ఏ ఏ ప్రోడక్ట్లు వస్తాయనేది నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను ఈలోపు చాలామంది కోరిక మేరకు జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పండి సార్ చెప్పండి సార్ అని ఫోన్లు చేయడం వలన వాళ్ళ యొక్క కోరికను మండించి కాస్త జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంత చెప్పి తర్వాత మళ్ళీ నేను రీఏజెంట్స్కి వెళ్తాను సో దయచేసి మీరందరూ కూడా గమనించే ప్రార్థన ఏంటంటే నేను అన్ని టాపిక్లు చేస్తాను సంయమనము పాటించండి దయచేసి ఎందుకంటే నేను రీసెంట్గానే కదా చేసింది సో నాకు వేరే పనులు ఉంటాయి వాటిని చూసుకోవాలా బ్యాలెన్స్ చేయాలా ఫ్యామిలీని చూసుకోవాలా వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి అదేవిధంగా పరోపకారం మిదం శరీరం అన్నట్లు మీలాంటి వాళ్ళకి నేను ఉచితంగా ఇది చేయాలి సో మీరందరూ కూడా ఓపికతో ఉంటే నేను అన్ని వీడియోలు నేను చేస్తాను టోటల్గా మీరందరూ కూడా ఏపీ సెట్ కావచ్చు సిఎస్ఆర్ నెట్ కావచ్చు రెండిట్లలో ఉత్తీర్ణులు అయ్యే విధంగా నేను ప్రయత్నిస్తాను సో ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సో అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది సో నేను ఉచితంగానే నేను దీన్ని చేస్తున్నాను మీ నుంచి ఒక్క పైస కూడా నేను అడగను ఆశించను ఈ శరీరం భగవంతుడు ఇచ్చింది పది మందికి సహాయం చేయడానికి ఎస్ నేను ఆ విధంగానే నేను ముందుకెళ్తాను కాబట్టి కొందరికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు అందరికీ నచ్చాలనేటువంటి రూల్ ఏం లేదు ఏది మంచిదైతే అది చేయడం నా కర్తవ్యం సో నేను ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను కాబట్టి పది మంది పేద విద్యార్థులకి సో చాలామంది ఎంత ఉన్నారంటే అంత పేదరికంలో ఉన్నారు వాళ్ళకి చదువుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది కానీ అక్కడ అందుకు అందుపుచ్చుకునేందుకు వాటి దగ్గర సామర్థ్యం అనేది ఉండదు ఆ సామర్థ్యం ఏంటంటే డబ్బు రూపంలో ఉన్నటువంటి సామర్థ్యం వాళ్ళకి ఉండదు సో అటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి దయచేసి మీరందరూ అందరూ చేయవలసినట్టు నాకేం బహుమానాలు అవసరం లేదు నాకేం మీ డబ్బు అవసరం లేదు మీరు చేయవలసింది ఒకటే ఒకటి పది మందికి చెప్పి జస్ట్ సబ్స్క్రైబ్ చేపియండి చాలు అదే మీరు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం ఎందుకంటే నేను చెప్పేటువంటి విజ్ఞాన దాహం పది మందికి తీర్చితే అంతకన్నా గొప్ప ఏమీ లేదు కాబట్టి చరిత్రలో మనం కొన్ని పనులు చేసేటప్పుడు ఏంటంటే ఎదుటి వారికి చేయాలి మీ ఇష్టం ఏదన్నా ఎత్తుకోండి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మరి ఆ కృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశించాడు మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేసింది పరోపకారమే మీ ఇష్టం ఏ ఇన్సిడెంట్ అన్నా తీసుకోండి అందులో ప్రతి ఒక్కరికి సహాయం చేశాడు శిష్టన శిష్ట రక్షణ చేశాడు ఎస్ అంటే దుష్టులని సంహరించాడు ఎందుకు మంచి వాళ్ళని కాపాడుకోవడం కోసం అలానే నేను కూడా ఈ యజ్ఞాన్ని ప్రారంభించాను ఈ యజ్ఞానికి దోహదకారం మీరులే కావాలి కాబట్టి మీరు పది మందికి చెప్పండి సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళను కూడా విజ్ఞానవంతులను చేయండి సో మీకు ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను ఇక మన కార్యక్రమంలోకి వెళ్దాను జీఓసి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ దీని పేరే చూడండి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ జనరల్ హాస్పిటల్ అంటే అర్థం ఏంటి దీని నుంచి వస్తా జనరల్ హాస్పిటల్ అంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ సేవ చేసుకోవచ్చు ఇక్కడ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఏంటంటే జనరల్ గా ఉంటుంది అంటే ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పేర్లనే ఉంది కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి పుస్తకం లేదండి ఇది మాత్రం నేను చెప్తాను దీనికి దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం లేదు మామూలుగా ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసినారంటే ఇందులో వచ్చేటువంటి టాపిక్లు ఎక్కడో ఒక చోట ఉంటుంది ఓ పుస్తకంలో ఒక విధంగా రాస్తాడు ఇంకో పుస్తకంలో ఒక విధంగా రాస్తాడు ఇంకో పుస్తకంలో ఒక విధంగా రాస్తాడు కాబట్టి దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం లేదు నా అనుభవంలో నేను చెప్తున్నాను ఇంక మీరు ఏమన్నా చూసింటే చూసింటొచ్చాము నాకు తెలియదు కానీ నాకు సంబంధించి ఒక జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్కి ఒక సపరేటు పుస్తకం అంటూ ఏమీ లేదు సో ఆర్గానిక్ కెమిస్ట్లో ఉన్నటువంటి మధ్య మధ్యలో వచ్చేటువంటి కొన్ని చోట్ల వచ్చేటువంటి ఈ కాన్సెప్ట్లే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్కి మనం పేర్కొంటాం మరి ఇటువంటి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు ఏమేమి కనిపిస్తాయి అంటే ఇందులో ముఖ్యంగా గన మనకు కనిపించేది ఏంటంటే ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ రెండవది ఆరోమాటిసిటీ మూడవది యాసిడ్స్ అండ్ పేసెస్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ ఎస్ చోట నుంచి ఒక చోటికి ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ జరిగితే ఏం జరుగుతుంది దాన్ని చూసుకోవాలి నెక్స్ట్ అలానే ఆరోమేటిసిటీ కొన్ని కాంపౌండ్ ఆరోమాటిక్ నేచర్ ఉంటాయి కొన్ని కాంపౌండ్ ఆరోమేటిక్ నేచర్ ఉండవు అది ఎందుకు ఆరోమాటిక్ ఇది ఎందుకు ఆరోమేటిక్ కాదు సో ఆరోమాటిక్ కాంపౌండ్ నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్ ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ నెక్స్ట్ అలానే యాసిడ్స్ అండ్ బేసెస్ కొన్ని కాంపౌండ్స్ స్ట్రాంగ్ యాసిడ్గా ఉంటాయి కొన్ని కాంపౌండ్ వీక్ యాసిడ్స్ ఉంటాయి కొన్ని కాంపౌండ్స్ స్ట్రాంగ్ బేసెస్గా ఉంటాయి కొన్ని కాంపౌండ్ వీక్ బేసెస్గా ఉంటాయి అది ఎందుకు స్ట్రాంగ్ ఇది ఎందుకు వీక్ దాని మీద ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి వీటి గురించి చెప్పేది అంతా కూడా ఏంటంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇక ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్లో చూసినట్లయితే దాని యొక్క అప్లికేషన్స్ ఈ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే ఇండక్టివ్ ఎఫెక్టు మిసోమెరిక్ ఎఫెక్టు హైపర్ కాన్సుగేషన్ వంటివి దీంట్లో ఉంటాయి అదేవిధంగా ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్లోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ రెజనెన్స్ రెజనెన్స్ అనేటువంటిది కూడా ఏంటంటే ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ వల్లనే మనకు వస్తుంది సో ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టోటల్గా ఏంటంటే దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇట్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ హైబ్రడైజేషన్ అండ్ ఎలక్ట్రో నెగిటివిటీ ఈ రెండు పదాలు మనకు వస్తూనే ఉంటాయి కాబట్టి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఉన్నటువంటి రెండు పిల్లర్లు ఏమిటంటే ఒకటి హైబ్రిడైజేషన్ ఇంకోటి ఎలక్ట్రోనెగెటివిటీ ఏం సార్ ఈ రెండేనా అనుకోవచ్చు ఈ రెండే మళ్ళీ ఒక పెద్ద పిల్లర్ల మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ హైబ్రిడైజేషన్ అనేది ఏంటంటే కెమికల్ బాండింగ్ అనేటువంటి చాప్టర్ మీద డిపెండ్ అవుతుంది పడే కెమికల్ బాండింగ్ పెద్ద చాప్టర్ అది ఆ కెమికల్ బాండింగ్ మొత్తం నీకు తెలిసినట్లయితే నీకు హైబ్రిడైజేషన్ వస్తుంది హైబ్రిడైజేషన్ వచ్చిన జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నీకు వచ్చినట్లు అది అలానే ఎలక్ట్రో నెగిటివిటీ అనగానే మనకేంటారా అంటే పిరియాడిక్ ప్రాపర్టీస్ రావాలి అంటే పిరియాడిక్ టేబుల్ మనకు వచ్చి ఉండాలి అందులో ఉన్నటువంటి పిరియాడిక్ ప్రాపర్టీస్ నీకు బాగా తెలిసి ఉండాలి అంటే కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్ పిరియాడిక్ ప్రాపర్టీస్ అంటే పిరియాడిక్ టేబుల్ ఈ రెండు చాప్టర్లు ఉన్నట్లయితే వాటి యొక్క విషయ పరిజ్ఞానం నీకు తెలిసినట్లయితే వాటి మీద నీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే అప్పుడు మనకు జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది నల్లేరు మీద నడకనే అవుతుంది అంటే చాలా సులభం అవుతుంది కొందరికి నల్లేరు మీద నడక ఏది సారి సార్ నల్లేరు సామెత అది ఇడియం సో ఇది ఒక సామెత నల్లేరు మీద నడకే అంటే అంత సునాయసంగా మనం వెళ్ళవచ్చు సరే మరి ఈ హైబ్రిడైజేషన్ కానీ ఎలక్ట్రోనెగటివిటీ కానీ మనకు బాగా తెలిసినట్లయితే మనం జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మనం డిస్కషన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఉదాహరణకి మనం మీథేన్ మాలిక్యూల్ తీసుకున్నాం మీథేన్ చూడండి మీథేన్ మాలిక్యూల్ కనుక తీసుకున్నట్లయితే మన మీథిన్ మాలిక్యూల్లో చూడండి ఇది సెంట్రల్ ఐటమ్ కార్బన్ ఓకే ఇది హైడ్రోజన్ మీథేన్ మాలిక్యూల్ హైడ్రోజన్ ఈ హైడ్రోజన్ ఈ విధంగా ఉంది ఈ హైడ్రోజన్ ఈ విధంగా ఉంది ఈ హైడ్రోజన్ నేను డాటర్ లైన్లో చూపించాను దీన్ని నేను థిక్ లైన్తో చూపిస్తున్నాను ఇది థిక్ లైన్ సో థిక్ లైన్ ఉన్నటువంటి హైడ్రోజన్ థిక్ లైన్ ఉన్నటువంటి హైడ్రోజన్ మరి ఈ థిక్ లైన్ ఉన్నటువంటి హైడ్రోజన్ ఏంటంటే మన వైపుకు ఉన్నట్లు అంటే ఫ్రంట్ సైడ్ ఉన్నట్లు ఈ డాటెడ్ లైన్ ఉన్నది ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్నట్లు ఈ హెచ్ ఏంటంటే ఇటువైపు ఇటువైపు ఉన్నట్లు అంటే చూడండి మనం టెట్రాహిటల్ జామెట్రీ అన్నప్పుడు ఏంటంటే బ్లాక్ బోర్డ్ మీద మనం చూపించలేం టెట్రాహిటల్ అనేది ఒకటి ఏంటంటే బ్యాక్ సైడ్ ఉంటుంది ఒకటి పై వైపు ఉంటుంది రెండు మనకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నట్టు మనకు కనిపిస్తాయి అన్నమాట అంటే చూడండి జనరల్గా ఏంటంటే మనం ఇలా పై వైపు ఉంటుంది ఇలా ఒకటి ఉంటుంది ఇలా ఒకటి ఉంటుంది దీనికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో ఉంటుంది అందుకే బోర్డు మీద మనం చూపించలేము అది బ్యాక్ సైడ్ అనమాట సో ఇది మనకు బాగా కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది కాబట్టి ఈ బ్యాక్ సైడ్ ఉన్నది మనకు కనిపించదు అనమాట సో దాన్ని మనం టెట్రాహైడ్రల్ జామెట్రీ అంటాం మరి ఈ టెట్రాహైడ్రల్ జామెట్రీలో ఇక్కడ నేను చూపించినటువంటి ఏంటంటే ఈ డాటర్ లైన్ ఉన్నది బ్యాక్ సైడ్ ఎందుకు ఈ థిక్ లైన్ ఉన్నది ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఉన్నట్లు మనం ఊహించినట్లయితే ఈ టెట్రాహైడ్రల్ జామెట్రీలో యాంగిల్ ఎంతరా అంటే వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ సో మీతెయిన మాలిక్యుల్లో ఉన్నటువంటి సెంటల్ ఐటమ్ కార్బన్ అండర్గూస్ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ ఎందుకు టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్ ఫోర్ నో లోన్ పేర్స్ సో టోటల్ నంబర్ ఆఫ్ ఆర్ ఫోర్ ఫోర్ బాండ్ పేర్ జీరో లోన్ పేర్స్ అన్నప్పుడు మనకి ఏంటంటే టెట్రాహైడ్రల్ జామెట్రీ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ బాగుంది మరి ఈ కార్బన్ లో ఉన్నటువంటి కార్బన్ ఏంటంటే ఇది ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాలు ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాలు ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాలు ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాలు నాలుగు ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాలు కాబట్టి హైడ్రోజన్ లో ఉన్నటువంటి వన్ఎస్ ఆర్బిటాలతో ఓవర్ ల్యాప్ జరగడం వల్ల మనకి ఏంటంటే ఇలా సి డాష్ హెచ్ ఎస్పీ త్రీ డాష్ ఎస్ అనేటువంటి ఒక సిగ్మా బాండ్ అనేది ఏర్పడింది ఇది పర్ఫెక్ట్లీ టెట్రాడల్ జామెట మరి ఇందులో ఉన్నటువంటి హైడ్రోజన్స్ యొక్క నేచర్ ఏంటంటే అన్నీ కూడా సమానమైనటువంటి నేచర్ని కలిగి ఉన్నాయి ఎందుకు అన్నిట్లలో ఎస్పి త్రీ హైబ్రిడ్ ఆర్బిటాలే కాబట్టి ఎస్ క్యారెక్టర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీ క్యారెక్టర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే కదా ఎస్పి త్రీ హైబ్రిడేషన్లో ఎస్ క్యారెక్టర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీ క్యారెక్టర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది ఇప్పుడు నేను ఇదే కార్బన్కి చూడండి ఇప్పుడు కార్బన్ తీసుకున్నాను ఇప్పుడు ఏంట్రా అంటే రెండు హైడ్రోజన్లు ఉంచాను మిగిలిన రెండు హైడ్రోజన్ల స్థానంలో ఫ్లోరిన్లను ఉంచాను అంటే సిహెచ్ టూ ఎఫ్ టు ఏంటి సిహెచ్ టూ ఎఫ్ టు మరి ఇప్పుడు సిహెచ్ ఎఫ్ టు యొక్క హైబ్రిడైజేషన్ మనం చూద్దాం సో ఇందులో కూడా ఏంటంటే మనకు నాలుగు బాండ్లు కాబట్టి ఎస్పీ త్రీ హైబ్రడైజేషన్ కాకపోతే ఇక్కడ చూడండి ఈ కార్బన్ ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఓకే రైట్ ఇప్పుడు హైడ్రోజన్తో ఓవర్ ల్యాప్ అయింది కాబట్టి ఎస్పీ త్రీ డాష్ ఎస్ ఎస్పీ త్రీ డాష్ ఎస్ బాగుంది ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇది ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాలే ఎస్ కూడా ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాలే కానీ ఇక్కడ ఓవర్ ల్యాప్ అయ్యేది ఏంటో తెలుసా పీఆర్బిటాల్ అయినటువంటి ఫ్లోరిన్లో ఉన్నటువంటి పిఆర్బిటాల్తో చూడండి పిఆర్బిటాల్తో ఎఫ్ ఎఫ్ ఓవర్ ల్యాప్ అయింది ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఎస్పీ త్రీ డాష్ పి ఎస్పీ త్రీ డాష్ పి ఓవర్ ల్యాప్ ఇక్కడ ఉండేది ఏంటంటే ఎస్పీ త్రీ డాష్ ఎస్ ఎస్పీ త్రీ డాష్ ఎస్ అంటే ఇందులో హైడ్రోజన్లో ఉన్నటువంటి ఎస్ఆర్బిటాలు ఈ ఎస్పీ త్రీలో ఉన్నటువంటి ఎస్ఆర్బిటాల్ అంటే ఇక్కడ మనకు ఎస్ క్యారెక్టర్ అనేది గణనీయంగా పెరిగింది అదే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కేవలం ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఉన్న ఎస్ క్యారెక్టరే ఉంది కానీ ఇక్కడ మనకు పి ఆర్బిటాలు ఓవర్లాప్ అవుతుంది అంటే ఈ ఆర్బిటాల్తో పోల్చినప్పుడు కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్బిటాల్లో ఎస్ క్యారెక్టర్ తక్కువ అంటే ఎస్ క్యారెక్టర్ యొక్క నేచర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది మరి ఎస్ క్యారెక్టర్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి సిడాసిఎఫ్ సిడాసిఎఫ్ మధ్యలో ఉన్నటువంటి వాన్ యాంగిల్ దాన్ని మనం క్యూట్ అనుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి సి ఉన్నటువంటి బాండ్ యాంగిల్ మనం క్యూ వన్ అనుకుంటున్నాం మరి ఇప్పుడు బాండ్ యాంగిల్ లో తేడా ఏర్పడింది ఏర్పడిందా లేదా ఏర్పడింది మరి క్యూ వన్ అనేది క్యూ టూ కన్నా ఎక్కువగా ఉంటుంది బాండ్ యాంగిల్ ఎక్కువ ఎందుకు బాండ్ యాంగిల్ ఎక్కువ ఎస్ ఆర్బిటాల్ యొక్క క్యారెక్టర్ ఎక్కువ ఎస్ క్యారెక్టర్ ఈస్ మోర్ ఎస్ క్యారెక్టర్ విల్ బి మోర్ అన్నప్పుడు ఏమవుతుందంటే వాటి మధ్య ఉన్నటువంటి బంధ కోణం కూడా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది ఎస్ ఎస్ ఆర్బిటాల్ దగ్గరికి వచ్చినప్పుడు వాటి మధ్య వికర్షణ వల్ల మనకి ఏంటంటే అనేది విచ్చుకుంటుంది అంటే ఎక్స్పాండ్ అవుతుంది ఫలితంగా వాటి మధ్య ఉన్నటువంటి కోణం పెరుగుతుంది మరి ఇక్కడ కింద ఉన్నటువంటి సిడాసెఫ్ సిడాసెఫ్ మధ్యలో ఉన్నటువంటి ఈ బంధ కోణంలో మనకు ఎక్కువ ఉండదు ఎందుకంటే ఇవి చాలా ఇలా పొడుగాడిగా వెళ్ళిపోతాయి కాబట్టి పిఆర్బిటాలు పిఆర్బిటాలు కాబట్టి వీటి మధ్య ఉన్నటువంటి వికర్షణ అనేది తగ్గుతుంది కాబట్టి బంధ కోణం అనేది తక్కువ ఉంటుంది ఎప్పుడైతే బంధ కోణం పెరుగుతుందో దేని ఫలితంగా పెరిగింది క్యారెక్టర్ వల్ల పెరిగింది ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ వాన్ యాంగిల్ ఇంక్రేజెస్ అంటే ఎస్ క్యారెక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు తీటా అనొచ్చు కదా థీటా ఈజ్ నథింగ్ బట్ బాండ్ యాంగిల్ మరి బాండ్ యాంగిల్ పెరిగింది ఎస్ క్యారెక్టర్ పెరిగింది మరి ఎస్ క్యారెక్టర్ పెరుగుతే ఏమవుతుందో తెలుసా ఎలక్ట్రో నెగిటివిటీ పెరుగుతుంది ఇది బేసిక్ వెన్ ఎస్ క్యారెక్టర్ ఈస్ ఇంక్రేజెస్ ఎస్ ఎస్ క్యారెక్టర్ ఈజ్ ఇంక్రేజెస్ అసిడిక్ నేచర్ ఇంక్రేజెస్ అసిడిక్ నేచర్ ఇంక్రేజెస్ మనం ఈ పాయింట్ చూసాం ఎక్కడ ఆల్కైన్స్ లో కనుక చూసుకున్నట్లయితే అసిటిలీన్ అసిటిలీన్ లో ఉన్నటువంటి హైడ్రోజన్లు అసిడిక్ నేచర్ను కలిగి ఉంటాయి కారణం ఏంటో తెలుసా ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్ మధ్య హైడ్రోజన్ బంధించబడి ఉంటుంది సి ట్రిపుల్ బాండ్ సి అంటే అక్కడ ట్రిపుల్ బాండ్ను మనం ఒక బంధంగా పేర్కొంటాం చీడాచేర్చు మధ్యలో ఉన్నటువంటి బాండ్లు ఒక బాండ్గా పేర్కొంటాం కాబట్టి ఇక్కడ కార్బన్లో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ టూ కాబట్టి టూ అన్నప్పుడు ఎస్పీ హైబ్రిడేజేషన్ మరి ఎస్పీ హైబ్రిడేషన్లో ఎస్ క్యారెక్టర్ అంతా ఫిఫ్టీ పర్సెంట్ పి క్యారెటర్ అంతా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ త్రీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పీ టూలో థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఎస్పీలో ఫిఫ్టీ పర్సెంట్ ఏమైంది ఎస్ క్యారెక్టర్ గ్రాజువల్లీ ఇంక్రీజెస్ ఎక్కడైతే ఎస్ క్యారెక్టర్ పెరుగుతుందో అక్కడ ఎలక్ట్రో నెగిటివిటీ అనేది పెరుగుతుంది సో ఎస్ క్యారెక్టర్ డైరెక్ట్లీ ఎలక్ట్రో నెగిటివిటీ బ్యూటిఫుల్ మెసేజ్ ప్రాపర్టీ ఎస్ ఎస్ క్యారెక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్సనల్ టు ఎలక్ట్రో నెగిటివిటీ ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువ కాబట్టి ఎలక్ట్రో నెగిటివ్ కార్బన్ దగ్గర హైలీ ఎలక్ట్రో నెగిటివ్ అయినటువంటి కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంది కాబట్టి అసిడిక్ హైడ్రోజన్ వాట్ ఈస్ ద ప్రూఫ్ విట్నెస్ ఏంటి మరి అసిడిన్లో ఉన్నటువంటి హైడ్రోజన్లు అసిడిక్ నేచర్ అని ఎట్లా చెప్తావు దానికే మనం సోడియం మెటల్తో రియాక్షన్ జరుపుతాం డై సోడియం అస్టలైడ్ ప్లస్ హెచ్ టూ గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్ విడుదలైంది కదా మరి హైడ్రోజన్ గ్యాస్ను విడుదల చేసినట్లయితే అది యాసిడ్ యాసిడ్ బేస్ త్రీలో మనకు వస్తుంది ఎనీ సబ్స్టెన్స్ చూడండి ఎనీ సబ్స్టెన్స్ రియాక్ట్ విత్ మెటల్ టు లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్ కాల్డ్ యాసిడ్ హెచ్సిఎల్ ఉందప్ప హెచ్సిఎల్ అనేటువంటి ఒక సబ్స్టెన్స్ అవును హెచ్ టు ఎస్ఓ ఫోర్ అనేది ఒక సబ్స్టెన్స్ అవును ఇప్పుడు దీన్ని జింక్ మెటల్తో నేను రియాక్షన్ చెప్పాను జింక్ మెటలే కదా అవును అప్పుడు ఏం ఏర్పడుతుంది జింక్ సల్ఫేట్ ఏర్పడుతుంది ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఇచ్చింది కదా మరి మెటల్తో రియాక్షన్ హైడ్రోజన్ గ్యాస్ ఏర్పడింది కదా కాబట్టి హెచ్ టు ఎస్ఓ ఫోర్ యాసిడ్ అది బలమైనటువంటి యాసిడ్ కాబట్టి జింక్ అనేటువంటి బలహీనమైనటువంటి మెటల్తో రియాక్షన్ జరిగింది ఓకే అది బలమైందా బలహీనమైందా మనకు అనవసరం అది యాసిడే కదా యాసిడ్ మరి అలానే అసిటిలీన్ అనేది ఏంటంటే స్ట్రాంగ్ మెటల్ అయినటువంటి సోడియం మెటల్తో చర్య జరిపింది అంటే స్ట్రాంగ్ మెటల్ హైలీ రియాక్టివ్ మెటల్ జింక్ కన్నా వంద రెట్ల రియాక్టివిటీ ఎక్కువ ఎందుకంటే అసిటిలిన్ అనేది బీక్ యాసిడ్ వీక్ యాసిడ్ కాబట్టి స్ట్రాంగ్ పర్సన్ వచ్చాడు సోడియం మెటల్ వచ్చింది రియాక్షన్ జరిపింది డై సోడియం అస్లైడ్ ప్లస్ హైడ్రోజనిక్ యాసిడ్ రిలీజ్ అయిందా అయింది కాబట్టి ఇప్పుడు అసిలి మనం ఏమనాలా యాసిడ్ మరి ఆ సబ్స్టెన్స్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ మనం ఏమంటాం అసిడిక్ హైడ్రోజన్ అసిడిక్ హైడ్రోజన్ కారణం ఏంటి ఎలక్ట్రోనెగిటివిటీ ఎలక్ట్రోనెగిటివ్ ఏంటి కార్బన్ కార్బన్ ఎస్పీ హైడ్రోజన్ ఎస్పీ హైబ్రోడేజన్ ఎస్ క్యారెక్టర్ మరి ఇదే సోడియం మెటల్ని ఇంత రియాక్షన్ జరుపు చూసు వచ్చిందేమో చూద్దాం ఈథిన్తో రియాక్షన్ జరుపు ఈథిన్ డస్ నాట్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ డస్ నాట్ లిబరేట్ హెచ్ టు గ్యాస్ మరి లిబరేట్ కాదు కాబట్టి ఈథిన్ అనేది యాసిడ్ కాదు ఎందుకు యాసిడ్ కాదు ఈథిన్ లో ఉన్నటువంటి కార్బన్ లో ఎలక్ట్రో నెగిటివిటీ చూస్తేవా అసలు నేనేమో హై ఎలక్ట్రో నెగిటివ్ అంటున్నాం ఇక్కడికి వచ్చేసరికి ఏమో లో ఎలక్ట్రో నెగిటివ్ అంటున్నాం మరి రెండు కార్బన్లే కదా మరి ఎలక్ట్రో దేని మీద డిపెండ్ అయింది హైబ్రిడైజేషన్ మరి జండల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే అసిడిక్ నేచర్ అనేటువంటి చెప్తున్నావు కదా ఇది యాసిడా ఇది బేస్ అనేది మరి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి అసిడిక్ నేచర్ బేసిక్ నేచర్ దేని మీద డిపెండ్ అయింది హైబ్రిడైజేషన్ అలానే ఎలక్ట్రో నెగిటివిటీ అయిందా రైట్ సో ఇప్పుడు ఇక్కడ మనకేంటారా అంటే బాండ్ యాంగిల్ లో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ అసిడిక్ హైడ్రోజన్ అనొచ్చా అనొచ్చు ఎస్ క్యారెక్టర్ ఎక్కువ కదా అంటే ఈ హైడ్రోజన్ అనేది హైలీ ఎలక్ట్రో నెగిటివిటీకి సంబంధించింది ఎందుకంటే ఎస్ క్యారెక్టర్ ఎక్కువ చూడండి ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాలు ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి షేప్తో ఉంటాయి ఎస్పీ టూ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది ఎస్పీ అనేది రెండు లోపులు సమానంగా ఉంటాయి అందుకే ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాల మధ్య ఏర్పడినటువంటి బాండ్లో ఉన్నటువంటి బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది అందుకే ఈథియన్లో ఉన్నటువంటి కార్బన్ కార్బన్ మధ్య ఉన్నటువంటి సిగ్మా బాండ్ అనేది ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాలకు సంబంధించింది కాబట్టి బాండ్ యాంగిల్ వన్ నాట్ నైన్ డిగ్రీసే కానీ బాండ్ లెంత్ మాత్రం ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ యాంగ్స్ట్రా అదేవిధంగా ఇథిలీన్లో తీసుకున్నటువంటి సి డబుల్ బాండ్ సిలో ఉన్నటువంటి సింగిల్ బాండ్ యొక్క బాండ్ లెంత్ అనేది వన్ పాయింట్ త్రీ ఫోర్ యాంగ్స్ట్రా తగ్గింది బాండ్ లెంత్ తగ్గింది సో బాండ్ లెంత్ తగ్గడానికి కారణం ఏంటంటే అక్కడ ఎస్పీ ఎస్పిటు ఆర్బిటాల్ల మధ్య ఓవర్ ల్యాప్ కాబట్టి ఎస్పీ టూ ఆర్బిటాల్ యొక్క సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాటి మధ్య అతిపాతం జరగడం వల్ల ఓవర్ ల్యాప్ జరగడం వల్ల ఉన్నటువంటి బాండ్ లెంత్ తక్కువ అదే ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల మధ్య ఓవర్ల్యాప్ జరగడం మనకు బాండ్ లెంత్ అనేది ఇంకా తక్కువ అవుతుంది చూడండి ఇక్కడ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ సో ఇక్కడ ఈ కార్బన్లో లో త్రీ ఇక్కడ ఈ కార్బన్లో లో త్రీ అంటే sp3 త్రీ త్రీ అన్నప్పుడు ఆర్బిటల్ ఓవర్ ల్యాప్ జరిగినప్పుడు వీటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది ఓవర్ ల్యాప్ వల్లనే కదా మనకు బాండ్ ఏర్పడింది సో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ యాంగ్స్టమ్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ యాంగ్స్టమ్ అదే ఈ ఇట్లీన్లో చూసినట్లయితే డబుల్ బాండ్ ఉంది అంటే ఫైవ్ బాండ్ కాబట్టి మనకు లెటర్ ఓవర్లాపింగ్ కాబట్టి దాని గురించి మనం డిస్కషన్ చేయము ఇక్కడ సిగ్మా బాండ్ గురించి మనకు షేప్ కానీ బాండ్ లెంత్ కానీ డిసైడ్ చేసేది మరి సిగ్మా బాండ్ ఎలా ఏర్పడింది కార్బన్లో ఉన్న ఎస్పీ టూ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇంకో కార్బన్లో ఉన్న ఎస్పీ టూ హైబ్రిడ్ ఆర్బిటాల్ మరి ఎస్పీ టూ హైబ్రిడ్ ఆర్బిటాల్ అన్నప్పుడు ఎస్పీ త్రీ కన్నా కొంచెం తక్కువ కదా తక్కువ కాబట్టి వీటి మధ్య డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది అందుకే వన్ పాయింట్ త్రీ ఫోర్ వారిపోయింది అదే ఎస్పీ త్రీకి వచ్చినప్పుడు చూడండి ఎస్పీ త్రీ అన్నప్పుడు ఏంటంటే రెండు సమానంగా ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వీటి మధ్య ఇంకా తగ్గిపోతుంది వన్ పాయింట్ టూ జీరో యాక్స్ట్రా చూడండి ఇక్కడేమో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటున్నాం వన్ పాయింట్ త్రీ ఫోర్ అంటున్నాం వన్ పాయింట్ టూ జీరో అంటున్నాం అంటే బాండ్ లెంత్ తగ్గిపోయింది బాండ్ లెంత్ అనేది తగ్గిపోయింది సో ఈ బాండ్ లెంత్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి ఎస్ క్యారెక్టర్ ఎస్ క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ ఎస్ క్యారెక్టర్ అనేది ఏంటంటే ఎక్కువ అందుకే మోర్ ఎలక్ట్రో నెగిటివిటీ ఎస్ క్యారెక్టర్ సో ఎస్ క్యారెక్టర్ పెరిగింది కాబట్టి బాండ్ యాంగిల్ పెరిగింది ఇక్కడ లో ఎలక్ట్రో నెగిటివిటీ కాబట్టి ఎస్ పర్సంటేజ్ ఈజ్ లో So, percentage of s-character orbital is directly proportional to electronegativity, electronegativity, ఎలక్ట్రో So, జై సో ఎస్ క్యారెక్టర్ సో ఎక్కడైతే ఎస్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువ ఇప్పుడు ఈ కాంపౌండ్ చూద్దాం దిస్ ద మూడు కార్బన్లు ఉన్నాయి కదండి సి వన్ సి టూ త్రీ ఓకే ప్రతి కార్బన్ మీద రెండు హైడ్రోజన్లు ఉంటాయి అలానే ఈ కాంపౌండ్ తీసుకున్నాం సైక్లోబ్యూటేన్ ఇందులో కూడా సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ అనుకున్నాం ఓకే ఇందులో కూడా ప్రతి కార్బన్ మీద రెండు హైడ్రోజన్లు ఉంటాయి అనుకున్నామా రైట్ ఇప్పుడు ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ను నేను ఏ రకానికి చెందిన హైడ్రోజన్ అనుకుంటా ఈ లో ఉన్నటువంటి హైడ్రోజన్ మనం బి రకానికి చెందినటువంటి హైడ్రోజన్ మనం పరిగణిద్దాం మరి ఇప్పుడు ప్రోపెన్లో ఉన్న హైడ్రోజన్కి ఎస్ క్యారెక్టర్ ఎక్కువనా లో ఉన్నటువంటి హైడ్రోజన్కి ఎస్ క్యారెక్టర్ ఎక్కువనా దేంట్లో ఎక్కువ క్యారెక్టర్ ఎస్ క్యారెక్టర్ ఉంది నెక్స్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఏది సులభంగా హైడ్రోజన్ను హెచ్ ప్లస్ రూపంలో వెళ్ళిపోతుంది అంటే ప్రోటాన్ డోనర్గా పనిచేస్తుంది ఓపెన్ పనిచేస్తుందా బ్యూటేను పనిచేస్తుందా మరి ఏది సులభంగా హెచ్ ప్లస్ను ఇస్తుంది ఎందుకు ఇస్తుంది రెండు క్వశ్చన్లకి మనం ఇప్పుడు సమాధానం తెలుసుకోవాలి మరి ఇందులో ఉన్నటువంటి కార్బన్ ఇందులో ఉన్నటువంటి కార్బన్ హైబ్రిడైజేషన్ ఏంటంటే ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ టెట్రాయిడల్ జామెట్రీ ఓకే అన్నీ కూడా టెట్రాయిడల్ జామెట్రీలోనే ఉండాలి మరి బాండ్ యాంగిల్ ఎంత ఉండాలి వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ మరి సైక్లో ఆలకేన్స్లో బాండ్ యాంగిల్ వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ కన్నా తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు ఎందుకు అనేది మనం సైక్లో ఆలకేన్లో మనం చూసాం సైక్లో ఆలకేన్లో బేయర్ స్టెయిన్ థియరీకి సంబంధించింది మీకు కావాలి అంటే నేను కొన్ని వీడియోలు కూడా చేశాను డిగ్రీ వాళ్ళ స్టూడెంట్స్ కోసం అని సైక్లో ఆలకేన్స్ యొక్క స్టెబిలిటీ అనేటువంటిది నా ప్లేలిస్ట్లోకి కొట్టినట్లయితే అది వస్తుంది మీరు కావాలంటే దాంట్లో కూడా చూసుకోండి బ్రహ్మాండమైనటువంటి ఎక్స్ప్లెనేషన్తో ఫ్యాక్టర్స్తో మొత్తం అంత ఇచ్చాను కాబట్టి దాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు మరి ఇక్కడ సైక్లో ప్రోపీన్లు ఏంట్రా అంటే ఉండవలసినటువంటి వన్ నాట్ నైన్ డిగ్రీ ట్వంటీ ఎయిట్ మినిట్స్ బాండ్ యాంగిల్ ఉండకుండా తక్కువ ఉంటుంది ఎంతరా అంటే సిక్స్టీ డిగ్రీస్ మరి బాండాంగిల్ డిఫరెన్స్ ఎంత చాలా ఎక్కువ నలభై నాలుగు డిగ్రీల కన్నా ఎక్కువ ఉంది మరి అదే సైక్లో బ్యూటెన్లో బాండాల్ ఎంత అంటే వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ కన్నా ఉండవలసిన దానికన్నా ఉండకుండా నైంటీ డిగ్రీస్ ఉంది అంటే ప్రోపెన్ చూస్తే కాస్త బెటర్ నైంటీ డిగ్రీస్కి వచ్చింది అంటే వన్ నాట్ నైన్ డిగ్రీకి చాలా సమీపంలో ఉన్నట్లే అయితే ఇక్కడ బాండ్ యాంగిల్ డిఫరెన్స్ చూడాలి అది మనకు కావాల్సింది మరి ఇక్కడ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కదా ఫార్టీ ఫోర్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది జస్ట్ మనకెంత ఎంత ఉంది నైన్టీన్ డిగ్రీస్ అంతే కదా ఈ నైన్టీన్ ఎక్కడ ఫార్టీ ఫోర్ ఎక్కడ అంటే మోర్ బాండ్ యాంగిల్ డీవియేషన్ అంటే బాండ్ యాంగిల్ డిఫరెన్స్ ఎక్కువ అంటే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ హైడ్రోజన్ మధ్య ఉన్నటువంటి రిపల్షన్ అంటే ఎస్ క్యారెక్టర్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ అనేది ఎక్కువ ఉంది ఎందుకు ఎక్కువ ఉంది సార్ అంటే ఇక్కడ బాండ్ యాంగిల్ స్టెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మీద ఉన్నటువంటి రిపల్షన్ తట్టుకోకుండా ఇది ఎక్స్పాండ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఏంటంటే అక్కడికి వస్తుంది కాబట్టి ఎస్ క్యారెక్టర్ అనేది ఈ హైడ్రోజన్ల మీద ఎక్కువగా ఉంటుంది అదే బ్యూటేన్ దగ్గరికి వచ్చినప్పుడు సైక్లో బ్యూటేన్లో నైంటీ డిగ్రీస్ కాబట్టి ఇక్కడ బాండ్ యాంగిల్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇది చాలా స్టేబిలిటీ మనం అక్కడ బేర్ స్టెయిన్ తీరులో చెప్తాం వేర్ ద బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఈజ్ లెస్ దట్ ఈస్ ద మోర్ స్టేబుల్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్లు స్టేబుల్ స్టేబుల్ ఎట్లా ఉండగలుగుతున్నాయి వీటి మధ్య ఉన్నటువంటి రిపల్షన్ తక్కువనే కదా అంటే బాండ్ యాంగిల్ డిఫరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ చూసినట్లయితే దీన్ని మనం థీటా వన్ అనుకున్నట్లయితే దీన్ని థిటా టూ అనుకున్నట్లయితే టీటా వన్ ఈస్ గ్రేటర్ దాన్ థీటా టూ అని మనం చెప్పుకోవచ్చు అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాలు ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాలు వీటి మధ్య ఉన్నటువంటి దూరం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ క్యారెక్టర్ అనేది కాస్త బలీయంగానే ఉంటుంది కానీ ప్రోపెన్తో పోల్చినప్పుడు ప్రోపెన్లో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేది చాలా హెచ్చుగా ఉంటుంది మరి ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ స్ట్రెయిన్ యాంగిల్ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ యాంగిల్ డిఫరెన్స్ తక్కువ ఉంది తీటా అనేది ఎక్కువ కాబట్టి ఎక్కడైతే తీటా అనేది ఎక్కువ ఉంటుందో అక్కడ ఎస్ క్యారెక్టర్ ఎక్కువ అన్నాం కాబట్టి ఇట్ ఈస్ అ మోర్ ఎస్ క్యారెక్టర్ మరి మోర ఎస్ క్యారెక్టర్ కాబట్టి లో ఉన్న హైడ్రోజన్ సులభంగా వెళ్తుంది కానీ బీటెన్లో ఉన్నటువంటి హైడ్రోజను సులభంగా వెళ్ళదు మరి సులభంగా వెళ్తుంది అంటే ఇక్కడ వెంటనే హైడ్రోజన్ పోయినప్పుడు హెచ్ ప్లస్ రూపంలో పోయినప్పుడు ఇక్కడ మైనస్ అనేది ఏర్పడుతుంది కార్బేన్ అయాన్ ఏర్పడుతుంది మరి ఏర్పడినటువంటి కార్బేన్ అయాన్ యొక్క స్థిరత్వము స్టేబిలిటీ అనేది చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఎందుకు ఎక్కువ అనేది మనం ఇప్పుడు చూద్దాం చూడండి ప్రోపీన్లో హైడ్రోజన్ పోయిన తర్వాత కార్బన్ దగ్గర మైనస్ ఏర్పడింది ఓకే ఇక్కడ కూడా బీటెన్లో హైడ్రోజన్ పోయిన తర్వాత కార్బన్ దగ్గర మైనస్ అనేది ఏర్పడింది కానీ మీకు ఇంతకుముందే చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ అనేది ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటిది యాంగిల్ అనేది తక్కువ ఎప్పుడైతే క్యూ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ టూ అవుతుందో ఎప్పుడైతే ఈ యాంగిల్ అనేది ఎక్కువ ఉంటుందో అక్కడ ఎస్ క్యారెక్టర్ ఎక్కువ యాంగిల్ తక్కువ ఉంటే అక్కడ ఎస్ క్యారెక్టర్ తక్కువ ఎస్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది అంటే మోర్ ఎలక్ట్రో నెగిటివిటీ మరి మోర్ ఎలక్ట్రో నెగిటివ్ మీద నెగిటివ్ చార్జ్ ఫేవర్ అకార్డింగ్ టు ఎలక్ట్రో ఫ్యాక్టర్ ఇప్పుడు ఆక్సిజన్ మీద మైనస్ ఉండడం ఫేవర్ నైట్రోజన్ మీద మైనస్ ఉండడం ఫేవర్ క్లోరిన్ మీద మైనస్ ఉండడం ఫేవర్ ఎందుకంటే ద టెండెన్సీ ఆఫ్ గెయినింగ్ బాండ్ పేర్ ఎలక్ట్రాన్ టు ఎలక్ట్రో నెగిటివిటీ అంటే బంధంలో ఉన్నటువంటి ఒక జత ఎలక్ట్రాన్లను తన వైపుకు తీసుకునేటువంటి ప్రవృత్తిని ఎలక్ట్రో నెగిటివిటీ లేదా రుణ విద్యుద్ధాత్మకత అంట సో టెండెన్సీ ఆఫ్ గెయింగ్ బాండ్ పేర్ ఎలక్ట్రాన్ విచ్ బాండ్ కోవలెంట్ బాండ్ పేర్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈ ఎలక్ట్రో నెగిటివిటీ ఇట్ ఈస్ ఎ జస్ట్ అట్రాక్షన్ ఫోర్స్ సో దేర్ ఇస్ నో యూనిట్స్ పిర్యాడి ప్రాపర్టీలో యూనిట్ లేనటువంటిది ఏది అంటే ఎలక్ట్రో అటామిక్ రేడియస్కి యూనిట్స్ ఉన్నాయి పొటెన్షియల్ కి యూనిట్స్ ఉన్నాయి ఎలక్ట్రాన్ కి యూనిట్స్ ఉన్నాయి కానీ ఎలక్ట్రో నెగిటివిటీ యూనిట్స్ లేవు దేర్ ఇస్ నో యూనిట్స్ మరి ఎలక్ట్రో నెగటివిటీ అనేది ఇట్ ఈస్ ఎ జస్ట్ అట్రాక్షన్ కాబట్టి మోర్ ఎలక్ట్రో నెగటివిటీ అంటే మోర్ ఎలక్ట్రో నెగటివిటీ అన్నప్పుడు ఏంటి ద టెండెన్సీ ఆఫ్ గెయినింగ్ ఎలక్ట్రాన్ బాండ్ పేరు ఎలక్ట్రాన్ టు ఎప్పుడైతే ఎలక్ట్రాన్లను తీసుకుంటుందో తీసుకున్నప్పుడు ఏమవుతుంది మైనస్ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే ఒక మైనస్ రెండు ఎలక్ట్రాన్లు తీసుకుంటే టూ మైనస్ మరి ఇక్కడ హైలీ ఎలక్ట్రో నెగిటివ్ ఐటెం అనేది ఎలక్ట్రాన్లను తీసుకోవడం వల్ల అది నెగిటివ్ ఛార్జ్గా సంతరించుకుంటుంది అంటే హైలీ ఎలక్ట్రో నెగిటివ్ ఐటమ్ మీద నెగిటివ్ చార్జ్ ఉండడం ఫేవరబుల్ ఎస్ ఫేవరబుల్ మరి ఎప్పుడైతే హెచ్ ప్లస్గా పోయిందో హైడ్రోజన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాను కార్బన్ దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాను రెండు ఎలక్ట్రాన్లు కలిపి మనకు లోన్ పేరు ఎలక్ట్రాన్ ఉన్నాయి కాబట్టి లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఫేవర్డ్ ఆన్ మోర్ ఎలక్ట్రో నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ ఏంటంటే ఎస్పీ త్రీ హైబ్రడైజేషన్ లోనే ఉండవచ్చు ఎస్ క్యారెక్టర్ ట్వంటీ ఫైవ్ పర్సెంటే కదా అనుకోవచ్చు కానీ ఇక్కడ బాండ్ యాంగిల్ డీవియేషన్ వల్ల మనకి ఏంటంటే ఎస్ క్యారెక్టర్ పెరిగింది కాబట్టి ప్రోపెన్ లో ఉన్నటువంటి కార్బన్ హైలీ ఎలక్ట్రో కార్బన్ సో ప్రోపెన్ లో ఉన్నటువంటి కార్బన్ హైలీ ఎలక్ట్రోనెగిటివ్ కార్బన్ అదే బ్యూటీన్ లో ఉన్నటువంటి కార్బన్ అంత హైలీ ఎలక్ట్రో నెగిటివ్ కార్బన్ కాదు మరి దీని మీద లోన్ పేరు ఎలక్ట్రాన్ ఉండడం అంత ఫేవరబుల్ కాదు మరి అంత ఫేవరబుల్ కాదు అంటే అది హెచ్ ప్లస్ని ఇవ్వదు ఇది ఫేవరబుల్ కాబట్టి ఇస్తుంది సో ఇస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేది ఆలోచిస్తుంది ప్రోపెయిన్ ఆ ఏం పర్వాలేదు కార్బన్ స్టామినా ఎక్కువ ఉంది రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఆ రెసిస్టెన్స్ పవర్ని ఇక్కడ మనం ఎలక్ట్రో నెగిటివిటీ అంట కాబట్టి ఇక్కడ మనకేంటా అంటే లోన్ పేరు ఎలక్ట్రాన్స్ అనేటివి ప్రోపెయిన్ మీద ఉండడం ఫేవరబుల్ అంటే అది సులభంగా హైడ్రోజన్ ను ఇస్తుంది సో ప్రోపీన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్లు బ్యూటీన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్లు రెండింటిని మనం కంపేర్ చేస్తే ప్రోపీన్లో ఉన్నటువంటి హైడ్రోజన్లు సులభంగా కోల్పోతాయి కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి కార్బన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ కార్బన్ ఎందుకు అంటే యాంగిల్స్ట్రీ ఓకే రైట్ బాగుంది ఇప్పుడు కార్బన్ మీద మైనస్ కార్బన్ మీద మైనస్ అలా కాకుండా కార్బన్ మీద ప్లస్ ఉన్నట్లయితే అంటే సైక్లోప్రోపేన్ క్యాటయాన్ సైక్లోబ్యూటేన్ క్యాటయాన్ పెంటేన్ క్యాటయాన్ మరి ప్లస్ ఉన్నప్పుడు ఏమవుతుంది మరి ప్లస్ అంటే ఏంటి ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కదా ప్లస్ ఏంటి ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ మరి ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ మూడిట్లలో ఏది స్టేబుల్ సైక్లోప్రోపేన్ కార్బోక్యాటాయన్ స్టేబులా సైక్లోబ్యూటేన్ కార్బోక్యాటాయన్ స్టేబుల్ సైక్లోపెంటైన్ కార్బోక్యాటాయన్ స్టేబులా మరి మూడిట్లలో ఏది స్టేబుల్ అంటే సైక్లోపెంటేన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ బ్యూటేన్ దాన్ ప్రోపెన్ ఇక్కడ సైక్లో ప్రోపేన్ అనేది ఏంటంటే కార్బోకాటన్లో అన్నిటి కన్నా అన్స్టేబుల్ అవుతుంది అన్స్టేబుల్ అవుతుంది ఎలా చూద్దాం సో ఈ సైక్లోప్రోపేన్లో పాజిటివ్ చార్జ్ ఎప్పుడు ఏర్పడుతుంది హెచ్ అనేది హెచ్ మైనస్గా పోయినప్పుడు హెచ్ అనేది హెచ్ మైనస్గా పోయినప్పుడు మరి హెచ్ మైనస్ దేంట్లో ఎక్కువ పోతుంది లో ఎలక్ట్రో నెగిటివిటీ ఉన్నటువంటి వాటిలో సులభంగా హెచ్ మైనస్ రూపంలో వెళ్తుంది సోడియం హైడ్రాయిడ్ మెటల్ హైడ్రాయిడ్ ఎన్ఏ ప్లస్ హెచ్ మైనస్ ఇప్పుడు సి ప్లస్ హెచ్ మైనస్ మరి సి ప్లస్ అన్నప్పుడు మెటాలిక్ నేచర్ ఎక్కువ ఉన్నట్లే కదా మనం అనుకోవచ్చు కదా మెటల్గా మనం భావించినప్పుడు హైడ్రోజన్ ఏంటంటే హైలీ ఎలక్ట్రోనెగిటివిటీగా భావించినప్పుడు అప్పుడు హెచ్ మైనస్గా వెళ్ళిపోతుంది అంటే అప్పుడు కార్బన్ ప్లస్ కార్బన్ ప్లస్ కార్బన్ ప్లస్ మరి హెచ్ మైనస్గా దేంట్లో పోతుంది తక్కువ ఎలక్ట్రో ఉన్నటువంటి వాటిలో సులభంగా పోతుంది ఇప్పుడు హెచ్సిఎల్లో హెచ్ ఎలా పోతుంది హెచ్ ప్లస్గా పోతుంది ఎందుకు క్లోరిన్ హైలీ ఎలక్ట్రో నెగిటివ్ అందుకే అందుకే లో కార్బన్ హైలీ ఎలక్ట్రో నెగిటివ్ అన్నాం కాబట్టి హైడ్రోజన్ హెచ్ ప్లస్ గా పోయింది మరి ఇప్పుడు హెచ్ గా పోవాలి అంటే దేనికి దానికి ఆపోజిట్ అంటే సైక్లోప్రోపీన్ సైక్లోబ్యూటీన్ సైక్లోపెంటైన్ చూసినప్పుడు సైక్లోపెంటోన్ లో నుంచి హైడ్రోజన్ అనేది సులభంగా హెచ్ మైనస్ రూపంలో వెళ్తుంది అప్పుడు ఇక్కడ ప్లస్ అనేది సంతరించుకుంటుంది కాబట్టి ఎస్ క్యారెక్టర్ వెరీ లో కాబట్టి అక్కడ హెచ్ అనేది హెచ్ మైనస్ రూపంలో మనకు వెళుతుంది ఇక్కడ ఎస్ క్యారెక్టర్ ఎక్కువ కాబట్టి ఇది హెచ్ ప్లస్ రూపంలో పోతుంది కానీ హెచ్ మైనస్ రూపంలో పోదు హెచ్ మైనస్ రూపంలో అంటే ప్లస్ అనేది రాదు ప్లస్ అనేది రాదంటే ప్లస్ అనేటువంటి స్టెబిలిటీ తక్కువ ఇక్కడ సులభంగా పోతుంది కాబట్టి ప్లస్ అనేటువంటి స్టెబిలిటీ ఎక్కువ కాబట్టి ఆర్డర్ నువ్వు చూసినట్లయితే ఏ లెస్ బి గ్రేటర్ సి ఇంకా ఎక్కువ రైట్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇక్కడ ఒక కార్బన్ చైన్ ఉంది సిసిసిసి నెక్స్ట్ మధ్యలో ఆక్సిజన్ ఉంది ఆక్సిజన్ మీద రెండు లోన్ పేర్లు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఆరు గ్రూప్ ఉంది అంటే ఇది ఒక ఈథర్ అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఒక చైన్ ఉంది మధ్యలో ఆక్సిజన్ ఉంది ఇటువైపున ఆరు గ్రూప్ కాకుండా హెచ్ ఉంది అంటే ఇది ఆల్కహాలు ఇది ఈథర్ అనుకున్నాం ఆల్కహాల్ ఈథర్ మరి ఆల్కహాల్ ఈథర్లలో చూడండి ఎలక్ట్రో సేమా ఎలక్ట్రో నెగిటివిటీ రెండిట్లలో సేమా రెండిట్లలో ఆక్సిజనే కదా ఆక్సిజన్ అన్నప్పుడు హైలీ ఎలక్ట్రో నెగిటివ్ ఐటమే కాదనం కానీ ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి ఆక్సిజను ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి ఆక్సిజను రెండిట్లో పోల్చినప్పుడు రెండింటి యొక్క నెగిటివిటీ సేమా డిఫరెంటా అనిపిస్తుంది ఏం సార్ రెండిట్లలో ఆక్సిజన్ పెట్టినావు కదా రెండిట్లలో ఆక్సిజన్ పెట్టినావు కదా రెండిట్లలో ఆక్సిజన్ ఉన్నప్పుడు మళ్ళీ ఎలక్ట్రోనెగిటివిటీ సేమా డిఫరెంటా ఏంది డిఫరెంటా సేమా రెండిట్లలో సేమ్ కాదు డిఫరెంట్ ఎట్లా ఇందులో ఎలక్ట్రో నెగిటివిటీ ఇందులో ఎలక్ట్రో నెగిటివిటీ ఉన్నటువంటి ఆక్సిజన్ కానీ ఇందులో ఉన్నటువంటి ఆక్సిజన్కి ఇందులో ఉన్నటువంటి ఆక్సిజన్కి చాలా తేడా ఉంది ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఏంట్రా అంటే అంటే చూడండి ఇక్కడ ఉన్నటువంటి సి ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఓడాష్ ఆర్ మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఇక్కడ ఆక్సిజన్ మీదకి ఇస్తున్నాయి మరి ఇక్కడ చూసినట్లయితే ఓడాష్ హెచ్ మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఏమి ఇవ్వడం లేదు ఇక్కడ మాత్రమే ఇస్తున్నాయి అంటే సి డాష్ ఓ అంటే సిగ్మా బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాయి ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ వచ్చిందా జనరల్ ఆర్గానిక్ ఎమిస్ట్ లో ఫస్ట్ టాపిక్ తీసుకుంటున్నా ఫస్ట్ టాపిక్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ మరి ఇక్కడ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎక్కడ జరిగింది సిగ్మా బాండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ సో సిగ్మా బాండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది దేని మీదకి ఆక్సిజన్ మీద ఇక్కడ రెండు విధాలుగా డిస్ప్లేస్మెంట్ ఉంది ఇక్కడ కేవలం చోట మాత్రమే డిస్ప్లేస్మెంట్ ఉంది మరి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ బిహేవియర్ మారింది కదా ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ డిస్ప్లేస్మెంట్ తక్కువ ఉంది ఛాన్సెస్ ఈజ్ లెస్ ఛాన్సెస్ ఈజ్ మోర్ మరి ఆ సిగ్మా బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్నే మనం ఏమంటాం ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే మనం వచ్చేటువంటి టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఇండక్టివ్ ఎఫెక్ట్ మీద డిపెండ్ అవుతుంది ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ సిగ్మా బాండ్ త్రూ సిగ్మా బాండ్ అంటే సిగ్మా బంధము ద్వారా ఎలక్ట్రాన్ల యొక్క పలాయనం జరిగినట్లయితే దాన్ని మనం ప్రేరేపక ప్రభావము తెలుగులో ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇంగ్లీష్లో తెలుగులో దాన్ని ప్రేరేపక ప్రభావం ఇండక్టివ్ ఎఫెక్ట్ మరి ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది ఎలక్ట్రో నెగిటివిటీ మళ్ళా మరి ఎలక్ట్రో నెగిటివిటీ అనేది దేని మీద ఉంటుంది ఎస్ క్యారెక్టర్ మరి ఎస్ క్యారెక్టర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది బాండ్ యాంగిల్ మరి ఇప్పుడు ఈథర్ల బాండా ఎక్కువనా ఆల్కహాల్ బాండాంగుల్ ఎక్కువనా ఎస్ రెండు కూడా వాటర్ డెరివేటివ్సే చూడండి ఎట్లందో వాటర్ డెరివేటివ్ అంటే వాటర్ ఏంటి ఓడాసి హెచ్చే కదా ఓడాసి ఇచ్చే కదా రెండు ఓడాసి హెచ్లు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం వాటర్ అంటున్నాం ఇప్పుడు సింపుల్గా ఏంటంటే ఒక హెచ్ని తీసేసి ఆరు పెట్టేసా ఏమైంది ఆల్కాల్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక హెచ్ కూడా తీసేసా ఏమైంది ఈథర్ అయిపోయింది ఫినిష్ మరి రెండు కూడా వాటర్ డెరివేటివ్సే కదండి మరి ఇప్పుడు ఆల్కహాల్లో బాండ్ యాంగిల్ ఎక్కువనా ఈ థర్ల బాండ్ యాంగిల్ ఎక్కువనా బాండ్ యాంగిల్ అంటే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి బాండ్ యాంగిల్ అనేది ఈథర్లో ఎక్కువ మరి ఈ థర్లో ఉన్నటువంటి యాంగిల్ మనం తీటా వన్ ఇక్కడ ఉన్నటువంటిది థీటా టూ అనుకున్నట్లయితే చూడండి ఇది ఆల్కాల్లో ఉన్న టీటా టూ అనుకున్నట్లయితే ఈజ్ గ్రేటర్ దాన్ థీటా టూ అవునా కదా మరి బాండ్ యాంగిల్ ఇక్కడ ఎక్కువ ఉంది అంటే ఎస్ క్యారెక్టర్ ఎక్కువ కదా ఎస్ క్యారెక్టర్ ఎక్కువ అంటే ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువ కదా అవునా కదా ఎస్ ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువ చూడండి వన్ గ్రేటర్ దాన్ థిటా టూ డ్యూ టు రిపల్షన్ బాండ్ యాంగిల్ ఎస్ బాండ్ యాంగిల్ ఇంక్రీజెస్ ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ ఎలక్ట్రోనెగటి ఇంక్రీజెస్ సో ఓ డాష్ ఆర్ ఓ డాష్ హెచ్ ఓ డాష్ ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ ఓ డాష్ హెచ్ మరి ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేటివి ఇటువైపు పోతున్నాయి అంటే ఈ వైపు పోతున్నాయి ఇది మనం జెడ్ అనుకున్నట్లయితే చూడండి ఓన్ మనం జెడ్ అనుకున్నట్లయితే జెడ్ వైపుకు వెళ్తున్నాయి దీన్ని మనం మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం అలా కాకుండా జెడ్ ఇటువైపు పోయినట్లయితే ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్లస్ ఎఫెక్ట్ సో సిగ్మా బాండ్ లో ఉన్నటువంటి ఇండక్టివ్ ఎఫెక్ట్ మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆర్డర్ ఓ ఆర్ గ్రేటర్ దాన్ ఓహెచ్ క్లియర్ చూడండి ద ఇండక్టివ్ ఎఫెక్ట్ టాపిక్ లోకి వచ్చాను ఇండక్టివ్ ఎఫెక్ట్ చూశారా ఇది ఒక ఆరు గ్రూప్ ఇది ఒక ఆరు గ్రూప్ సో సిగ్మా బాన్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లే కదా సో ద ఎబిలిటీ టు డిస్ప్లేస్ ద సిగ్మా ఎలక్ట్రాన్ చూడండి డెఫినేషన్ ద ఎబిలిటీ టు డిస్ప్లేస్ ద సిగ్మా ఎలక్ట్రాన్ ఈ నోన్ యాజ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే సిగ్మా బంధంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు డిస్ప్లేస్ డిస్ప్లేస్ అంటే మైగ్రేషన్ వలస వెళ్ళడం మైగ్రేట్ అయ్యేటువంటి డిస్ప్లేస్ అయ్యేటువంటి ప్రవృత్తిని ఎబిలిటీనే మనం ఏంటంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రేరేపక ప్రభావం ఇట్ ఈస్ టు టైప్ ఒకటి ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ రైట్ ఇప్పుడు చూడండి ఈ నైట్రోజన్ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా నైట్రోజన్ ఉంది రెండు నైట్రోజన్లే రెండు నైట్రోజన్లే ఇక్కడ ఉన్నటువంటి ఈ నైట్రోజన్ మీద ప్లస్ ఏ ఇక్కడ కూడా నైట్రోజన్ మీద ప్లస్ ఏ మరి రెండిట్లలో ఎలక్ట్రోనెగిటివ్ యాటమ్ అనేది కార్బన్ కన్నా ఎక్కువే కార్బన్ కన్నా ఎక్కువే అయితే ఇందులో ఉన్నటువంటి నైట్రోజన్ ఎలక్ట్రో ఎక్కువనా ఇందులో ఉన్నటువంటి నైట్రోజన్ మీద ఎలక్ట్రో ఎక్కువనా దేంట్లో ఎక్కువ లేదా ఇందులో ఉన్నటువంటి బాండ్ యాంగిల్ థీటా టూ అనుకున్నాం ఇందులో ఉన్నటువంటి బాండ్ యాంగిల్ మనం తీటావన్ అనుకున్నాం మరి థీటా వన్ ఎక్కువన తీటాటో ఎక్కువన అనేది ఏంటంటే ఇప్పుడు మనకు ఇండక్టివ్ ఎఫెక్ట్ని బట్టి మనం చెప్పవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్ అన్నప్పుడు ఏంటంటే కొన్ని కార్బన్ల సమూహము ఇక్కడ కూడా ఆర్ అంటే కొన్ని కార్బన్ల ఒక కార్బన్ ఉండొచ్చు రెండు కార్బన్లు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ఇక్కడ ఆర్ ఆర్ వచ్చింది అంటే మనం ఆల్కాయలు గ్రూప్ అంట ఆల్కాయలు గ్రూప్ అంటే కార్బన్ల యొక్క సముదాయం ఇక్కడ టోటల్గా మనకు నాలుగు ఆల్కైల్ గ్రూపులు ఉన్నాయి మరి నాలుగు ఆలకాయలు గ్రూపులు ఉన్నాయి అంటే మీకు ఇంతకు ముందే చెప్పాను జెడ్ అంటే నైట్రోజన్ అనుకో ఇది ఆరు ఆరులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఏంటంటే జెడ్ వైపుకు పోతున్నాయి అంటే మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అలా కాకుండా రివర్స్ అయింది అనుకోండి ఇటు అయినా అనుకోండి దాన్ని ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ మరి ఇక్కడ సిగ్మా బాన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఎటువైపు పోతున్నాయి హైలీ ఎలక్ట్రో నెగిటివ్ ఐటమ్ అయినటువంటి నైట్రోజన్ పోయి పోతున్నాయి అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ నాలుగు అనుకో ఇక్కడ ఏంటంటే ఒక ఆరు గ్రూపే ఉంది ఇటువైపు అంతా కూడా ఏంటంటే హైడ్రోజన్ ఉంది మరి హైడ్రోజన్ ఈ మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ సిగ్మా బాన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు పోతాయా పోవు ఎందుకంటే హైడ్రోజన్లో ఉన్నటువంటి ఇండక్టివ్ ఎఫెక్ట్ జీరో అంటే ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది జీరో ఎందుకు హైడ్రోజన్ ఎలక్ట్రాన్ తీసుకోదు ఎలక్ట్రాన్ ఇవ్వదు ఎందుకు తీసుకోదు ఎందుకు అక్కడ హీలియం కానిబరేషన్ వచ్చేసింది కాబట్టి అది ఎలక్ట్రాన్ అనేది తీసుకోదు ఇవ్వదు కాబట్టి ప్లస్ మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది సున్నా మరి సున్నా అన్నప్పుడు దీన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కేవలం ఇక్కడ ఉన్నటువంటిదే ఇస్తుంది అంటే ఒక్కటి ఇక్కడేమో నాలుగు ఇక్కడేమో ఒకటి అంటే ఇక్కడేమో మైనస్ ఇండెక్టివ్ ఎఫెక్ట్ నాలుగు ఇక్కడ మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ వన్ మరి దేనికి మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎక్కువ దేనికి ఎక్కువ దేనికి ఎక్కువ కాబట్టి వీటి మధ్య రిపల్షన్ ఎక్కువ కాబట్టి యాంగిల్ ఎక్కువ యాంగిల్ ఎక్కువ ఇక్కడ యాంగిల్ తక్కువ కాబట్టి యాంగిల్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో ఎస్ క్యారెక్టర్ ఎక్కువ ఎప్పుడైతే ఎస్ క్యారెక్టర్ ఎక్కువ ఉందో ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువ చూసారా సో ఇందులో ఉంటే ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువ మరి ఎలక్ట్రో నెగిటివిటీ ఆర్డర్ అంటే ఇక్కడ ఏంటంటే దీనికి నెగిటివిటీ ఎక్కువ కాబట్టి ఇది మోర్ ఎలక్ట్రోనిటీ ఇది లెస్ ఎలక్ట్రో నెగిటివ్ అలానే మైనస్ ఇండెక్టివ్ ఎఫెక్ట్ ఆర్డర్ ఏజ్ అన్నప్పుడు ఏంటంటే దీనికి ఎక్కువ దీనికి తక్కువ అయితే ఈ సిగ్మా బాండ్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే నాలుగు కార్బన్ల వరకు మాత్రమే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెడ్ అనేది తీసుకున్నట్టయితే ఫస్ట్ కార్బన్కి ఎక్కువ ఉంటుంది తర్వాత సెకండ్ కార్బన్ తక్కువ ఉంటుంది థర్డ్ కార్బన్కి వచ్చేసరికి తక్కువ ఫోర్త్ కార్బన్కి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది ఈ నాలుగు కార్బన్ల తర్వాత ఇది అగుపించదు అంటే ఇట్ ఈస్ అ వీక్ ఎఫెక్ట్ ఫియబుల్ ఎఫెక్ట్ సో ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే వీక్ ఎఫెక్ట్ ఆర్ ఫియబుల్ ఎఫెక్ట్ బట్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఫ్యాక్టర్ పర్మనెంట్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ నాట్ టెంపరరీ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఎఫెక్ట్ రైట్ నెక్స్ట్ సో ఈ రెండు కాంపౌండ్లు ఇస్తే దీనికి ఎక్కువ ఇండెక్టివ్ ఎఫెక్ట్ మైనస్ ఇండెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉన్నాం ఎస్ క్యారెక్టర్ ఎక్కువ అని చెప్పాం రైట్ ఇప్పుడు ఏంటంటే ఎన్ఎఫ్ టు రెండు కాంపౌండ్ ఇచ్చారు ఇది ఏ అనుకో ఇది బి అనుకో ఇప్పుడు ఏంటంటే మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది సో రైట్ ద ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆర్డర్ అన్నాడు అనుకోండి ఎన్ఎఫ్ టూ అంటాడు ఓహెచ్ అంటాడు ఇప్పుడు దేనికి ఎక్కువ ఉంది దేనికి తక్కువ ఉంది చూడండి ఇక్కడేమో నైట్రోజన్ ఇక్కడేమో ఆక్సిజన్ సెంట్రల్ ఐటమ్ ఏమో ఇక్కడ నైట్రోజన్ ఇక్కడ సెంట్రల్ ఐటమ్ ఆక్సిజన్ ఆక్సిజన్ హైలీ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ కదా హైలీ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ కదా ఆక్సిజన్ అనేది లో ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ కదా అవునా కదా అవును కాబట్టి మనం ఏమనుకుంటాం ఓహెచ్ ఈజ్ మోర్ ఎన్ఎఫ్ టు ఈజ్ లెస్ అనుకుంటాం బట్ ఎక్స్పరిమెంటల్లీ ఎక్స్పరిమెంటల్లీ ఎన్ఎఫ్ టు ఈస్ ఇండెక్ట్ దాన్ ఓహెచ్ ఇక్కడ ఏంటంటే నైట్రోజన్ చుట్టూ రెండు ఫ్లోరిన్లు ఉన్నాయి రెండు ఫ్లోరిన్లు చేస్తా ఇది జెడ్ అనుకున్నాం ఇటువైపు పోతుంది కదా అంటే ప్లస్ కదా ప్లస్ నెగిటివ్ ఎఫెక్ట్ కదా ఓకే సో నైట్రోజన్ ఓకే ఆక్సిజన్ ఇటువైపు ఏమన్నాం మనం హైడ్రోజన్ జీరో అన్నాం అన్నామా జీరో అన్నాం కాబట్టి ఇటువైపు ఉన్నటువంటి బాండ్లో ఉన్నటువంటి ఆల్రెడీ లోన్ పేరు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి లోన్ పేరు ఎలక్ట్రాన్ లోన్ పేరు ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ సమృద్ధిగా ఉన్నాయి సో ఇటున్నటువంటి ఈ ఎలక్ట్రాన్ అనేది తీసుకోలేదు ద టెండెన్సీ ఆఫ్ గెయినింగ్ బాండ్ పేర్ ఎలక్ట్రాన్ టూ వర్డ్స్ ఇట్ శాల్ అంటే ఇక్కడ ఉన్న సిగ్మా బాండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క పలాయనం అనేది షిఫ్టింగ్ అనేది డీలోకలైజేషన్ అనేది ఎక్కువ జరగదు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిగ్మా బాన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డీలోకలైజేషన్ ఫాస్ట్ గా జరుగుతుంది ఎందుకు రెండు ఫ్లోర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ లాగుతూ ఉన్నాయి ఇవి లాగడం వల్ల లోన్ పేరు ఎలక్ట్రాన్స్ కూడా పోతాయి కాబట్టి అప్పుడు ఇది సులభంగా నైట్రోజన్ ఈ బాన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఏంటి జెడ్ చూడండి జెడ్ జెడ్ వైపు పోతుంది కాబట్టి మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈ ఎన్ ఎఫ్ కి ఎక్కువ ఉంటుంది ఓహెచ్కి తక్కువగా ఉంటుంది కాబట్టి రెండిట్లో మనం ఏంట్రా అంటే ఒక దాంట్లో నైట్రోజన్ ఒక దాంట్లో ఆక్సిజన్ ఉంది కదా కాబట్టి ఆక్సిజన్కి ఎలక్ట్రోనిగిటివిటీ ఎక్కువ కదా కాబట్టి ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎక్కువ కదా కాబట్టి బి గ్రేటర్ దాన్ ఏ అనుకుంటాం కానీ ఎక్స్పెరిమెంట్లో ఏంట్రా అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి చూడండి ఇక్కడ రెండు ఫ్లోరిన్లు సో ద నైట్రోజన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ లో మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈస్ మోర్ ఓకే నెక్స్ట్ అలానే ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి సరౌండింగ్ ఐటమ్స్ సేమ్ హైడ్రోజన్ హైడ్రోజన్ కాబట్టి ఇది ఎలక్ట్రోన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది జీరో అని చెప్పాం కాబట్టి ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ మైనక్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి దీన్ని జీరో అన్నాం కాబట్టి హైడ్రోజన్ మనం తీసుకోవాల్సిన పని లేదు రెండిటిలో హైడ్రోజన్ ఉంది ఇక మిగిలింది ఏంటంటే సెంట్రల్ ఐటమ్ తీసుకోవాలి ఇక్కడ నైట్రోజన్ ఇక్కడ ఆక్సిజన్ ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోన్ నెగిటివిటీ కాబట్టి సో ఐ ఆర్డర్ ఆక్సిజన్ ఇస్ గ్రేటర్ దాన్ నైట్రోజన్ కాబట్టి బి కాంపౌండ్ ఇస్ గ్రేటర్ దాన్ ఏ కాంపౌండ్ అని మనం చెప్పుకోవచ్చు చూడండి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లే జెడ్ అనుకున్నట్లయితే ఇటువైపు పోయినట్లయితే సెంట్రల్ ఆటం నుంచి ఈ సరౌండింగ్ యాటమ్కి పోయినట్లయితే ఎలక్ట్రాన్ డెన్సిటీ చూపించినట్లయితే డైరెక్షన్ చూపించినట్లయితే దాన్ని ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అని ఒకవేళ సెంట్రల్ ఆటం వైపు కినుకపోయినట్లయితే దాన్ని మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అని అంటాం సో విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ హైడ్రోజన్కి ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ కానీ మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ కానీ రెండు కూడా జీరో కాబట్టి ఇండక్టివ్ ఎఫెక్ట్ జీరో కాబట్టి ఈ హైడ్రోజన్కి ఇండక్టివ్ ఎఫెక్ట్ జీరో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ రెఫరెన్స్ ఎలిమెంట్ దీన్ని మనం రెఫరెన్స్ ఎలిమెంట్ గా పరిగణించవచ్చు హైడ్రోజన్ ఈజ్ ఎ రెఫరెన్స్ ఎలిమెంట్ నౌ క్వశ్చన్ ఇప్పుడు కార్బన్ ఉంది ఈ కార్బన్ చుట్టూ మూడు మిథైల్ గ్రూపులు ఉన్నాయి మూడు మిథైల్ గ్రూపులు ఉన్నాయి కార్బన్ మీద మైనస్ ఉంది అదేవిధంగా కార్బన్ ఉంది మూడిటి మీద హైడ్రోజన్స్ ఉన్నాయి మైనస్ ఉంది మైనస్ ఉంది ఇప్పుడు చెప్పండి ఏ అనేటువంటి కాంపౌండ్ మోర్ స్టేబులా బి అనేటువంటి కాంపౌండ్ మోర్ స్టేబులా స్టెబిలిటీ స్టేబిలిటీ ఆర్డర్ ఈస్ స్టెబిలిటీ ఆర్డర్ మరి ఇందులో స్టెబిలిటీ ఆర్డర్ చూసినప్పుడు మరి ఇది మోర్ స్టేబుల్ అవుతుందా ఇది మోర్ స్టేబుల్ అవుతుందా ఏది అవుతుందో చూడాలి ఇది మైనస్ అంటే అర్థం ఏంటంటే మైనస్ జనరల్ గా దేని మీద ఉంటుంది మోర్ ఎలక్ట్రోనెగిటివ్ మీద ఉంటుంది మోర్ ఎలక్ట్రో నెగిటివ్ మీద మైనస్ ఉంటుంది మరి కార్బన్ మోర్ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంటా కాదు ఇంటర్మీడియట్ ఎలక్ట్రాన్ మరీ అంత ఎక్కువ కాదు మరీ అంత తక్కువ కాదు మరి అటువంటి కార్బన్ మీద మైనస్ ఉంది అంటే కొంత బరువు పెట్టినట్లు కొంత బరువు దాని మీద పెట్టినట్లు అంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు చిన్న పిల్లవానికి పెద్ద బ్యాగు మెడకేసిన మొయ్యగలుగుతాడు వాడు మొయ్యలేడు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కార్పొరేట్ సిస్టంలో అలానే జరిగిపోతుంది పిల్లలకు గూనీలు వచ్చి మొత్తం నడువు నొప్పులు వచ్చి వెన్నుపోటు వెన్నుపూస మొత్తం అంతా అరిగిపోతుంది చిన్నపిల్లలకి మొయ్యలేక మరి ఇప్పుడు చిన్నపిల్లవాణి కార్బన్ అనుకున్నాం బ్యాగ్ వచ్చేసి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనుకున్నాం మైనస్ ఇటువంటి పిల్లవాణి మీద ఇంకొక బ్యాగ్ అనుకో మయగలుగుతాడు వాడు సస్తాడు అన్న పడిపోతాడు ఇప్పుడు ఈ కార్బన్ మీద ఉన్నటువంటి నెగిటివ్ చార్జ్ మీద ఉన్న పరిస్థితి కూడా ఇదే ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఒక బ్యాగ్ ఉంది అన్నాడు ఇప్పుడు ఇంకొక బ్యాగ్ వచ్చింది ఇప్పుడు ఇంకొక బ్యాగ్ వచ్చింది అంటే అర్థం ఏంటి ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు దీనికి వస్తున్నాయి ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఇందుకు వస్తున్నాయి ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఎందుకు వస్తున్నాయి అంటే సెంట్రల్ ఐటెం వైపు పోతున్నాయి మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇక్కడ చూద్దాం హైడ్రోజన్ 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 మూడు హైడ్రోజన్లే దీని ఎలక్ట్రాగటివిటీ జీరో గవర్నమెంట్ పిల్లవాడు గవర్నమెంట్ స్టూడెంట్ కార్పొరేట్ స్టూడెంట్ చూడు ఎట్లందో కంపారిజన్ పెడుతున్నా మీకు అర్థం కావడానికి చెప్తున్నా గవర్నమెంట్ స్టూడెంట్ కొన్ని పుస్తకాలే సాటర్డే రెండో శనివారం నాలుగో శనివారం బ్యాగ్ హాలిడే పెట్టేసింది కదా ఇదే మరి అటువంటి మీద చిన్న క్యారియర్ ఇచ్చినామనుకో ఈజీగా మొయ్యగలుగుతాడు మరి ఇక్కడ మైనస్ ఉంది క్యారియర్ ఉంది క్యారియర్తో పాటు మూడు బ్యాగులు వస్తున్నాయి వాడు మొయ్యగలుగుతాడా మొయ్యలేడు మరి ఇప్పుడు ఈ మూడి ఈ రెండింటిలో ఎవడు స్థిరత్వం ఎక్కువ వీరిని స్టెబిలిటీ ఎక్కువ వీరిని స్టెబిలిటీ తక్కువ వీరిని స్టెబిలిటీ తక్కువ So, B is greater than A. ఆఇతిం. ఇప్పుడు ఏంటంటే ఈ కార్బన్ మీద మిథైల్ గ్రూపులు ఉన్నాయి ఈ కార్బన్ మీద కూడా మిథైల్ గ్రూపులు ఉన్నాయి మైనస్ ఉంది మైనస్ ఉంది ఇంతకుముందు నేను పైన హైడ్రోజన్లు పెట్టా అట్లా కాకుండా రెండిట్లలో మిథైల్ గ్రూపులు మిథైల్ గ్రూపులు మూడు మిథైల్ గ్రూపులు ఉన్నాయి మధ్యలో కార్బన్ ఉంది మైనస్ ఉంది మైనస్ ఉంది ఇప్పుడు ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇటువైపు రాయడం కరెక్టా లేదా ఇటువైపు రాయడం కరెక్టా అంటే ప్లస్ ఇండెక్టివ్ ఎఫెక్ట్ కరెక్టా మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ కరెక్టా ఇది ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ కరెక్టా మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ కరెక్టా ఇటువైపు రాయడం కరెక్టా ఇటువైపు రాయడం కరెక్టా ఇటువైపు రాయడం కరెక్ట్ అంటే మనం ఇక్కడ ఇస్తున్నటువంటిది ఏంటంటే ఇటువైపు నుంచి ఇటువైపు ఎలక్ట్రాన్లు వెళ్తున్నాయని ఇలా అనుకుంటాం కానీ ఇట్ ఈస్ ద మోర్ కరెక్ట్ బిఈస్ ద మోర్ కరెక్ట్ మనం బి ఈజ్ మోర్ కరెక్ట్ అంటున్నాం ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ హైడ్రోజన్ రెస్పెక్ట్ తీసుకొని మనం చెప్తున్నాం కాబట్టి దీన్ని అంటాం ఒకవేళ వితౌట్ హైడ్రోజన్ రెస్పెక్ట్ అన్నప్పుడు ఏంటంటే ఇది కరెక్ట్ అవుతుంది ఎందుకంటే మైనస్ కాబట్టి మైనస్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇటువైపు పోతుంది కానీ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ కాబట్టి హైడ్రో కార్బన్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అంటాం కాబట్టి అప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ద మోర్ కరెక్ట్ బి ఈస్ ద మోర్ కరెక్ట్ సో ఇదే అండి కొంత బేసికే నేను చెప్పింది ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది ఏంటి మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ మరి ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మరి ఇండెక్టివ్ ఎఫెక్ట్ అప్లికేషన్స్ ఏంటి మరి ఇండక్టివ్ ఎఫెక్ట్ అప్లికేషన్స్ వల్ల మనకు ఏ ఏ అంశాలను మనం తెలుసుకోవచ్చు అని మనం తెలుసుకోవాలి అదేవిధంగా ఈ సిగ్మా బాన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల మైగ్రేషనే కాకుండా పై బాన్లో ఉన్నటువంటి మైగ్రేషన్ కూడా జరిగితే మనం దాన్ని ఏమంటాము అంటే ఈ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్లో రకరకాలుగా ఉంటాయి సిగ్మా బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ కావచ్చు డబుల్ బాండ్లో లేదా ట్రిపుల్ బాండ్లో ఉన్నటువంటి పై ఎలక్ట్రాన్ల యొక్క డిస్ప్లేస్మెంట్ కావచ్చు నెక్స్ట్ పై బాండ్ మైగ్రేషన్ కావచ్చు దాన్ని మనం మీసోమరిక్ ఎఫెక్ట్ అంటాం రెజనెన్స్ ఎఫెక్ట్ అంటాం మరి వాటి యొక్క అప్లికేషన్ చూడాలి మళ్ళీ ఆరోమ్యాడ్ సిటీ చూడాలి సో ఇదంతా కూడా ఏంటంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కాబట్టి మనం ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ పోతాం కాబట్టి సో కొన్ని రోజులు ఇది కొన్ని రోజులు నెక్స్ట్ రియేజెంట్స్ కొన్ని రోజులు ఇన్ఆర్గానిక్ కొన్ని రోజులు ఫిజికల్ ఇలా టోటల్గా ఏంటంటే నేను ఒక ప్లాన్ వేసుకున్నాను కాబట్టి ఆ ప్లాన్ ప్రకారమే మీకు అన్నీ కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కాన్సెప్ట్ బాగా తెలుసుకోండి కాన్సెప్ట్ తెలుసుకున్నట్లయితే మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా నువ్వు ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయగలుగుతావు సో మనం ఏం చెప్తున్నాం పది మందికి సహాయపడడం కోసం ఏంటంటే నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను కాబట్టి మీరు దీన్ని ప్రతి ఒక్కరికి పంచడానికి ప్రయత్నించండి పది మంది విద్యార్థులకు చెప్పండి పేద విద్యార్థులకు చెప్పండి ఇంకొకటండి ఇది డిగ్రీ వాళ్ళకి పనికి వస్తుంది ఇంటర్మీడియట్ వాళ్ళకి పనికి వస్తుంది నీటి వాళ్ళకి పనికి వస్తుంది అందరికీ పనికి వస్తుంది కాబట్టి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి పనికి వస్తుంది ఎస్ నీట్ విద్యార్థికి పనికి వస్తుంది ఈ డిగ్రీ విద్యార్థికి పనికి వస్తుంది ఎంఎస్సి స్టూడెంట్స్ పనికి వస్తుంది నెక్స్ట్ మనకి సిఎస్ఆర్ నెట్టి ఏపీ సెట్లో కూడా ఇది ఉంది కాబట్టి ఇక్కడ కూడా పనికి వస్తుంది పనికి రానిదంటూ ఏదీ లేదు కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే పది మందికి చెప్పండి సబ్స్క్రైబ్ చేయించండి ఇంకొకటి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి చూడండి ఎవరో కొంతమంది ఏంటంటే మామూలుగా చెప్పేసి ఇంత ఫీజు కట్టండి ఇంత ఫీజు కట్టేసినట్లయితే మీకు అన్ని చెప్పేస్తాము అది చెప్తాము ఇది చెప్తాము అంటారు కానీ నేను ఆశించడం లేదండి నేను ఒక పైసా కూడా ఆశించడం లేదు నిస్వార్థంగా నేను సేవ చేస్తున్నాను ఇది గమనించండి నిస్వార్థంగా సేవ చేస్తున్నాను కాబట్టి నాకు ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి అందులో కొంత సమయం మీకోసం కేటాయించి నేను వీడియోలు రూపొందిస్తున్నాను కాబట్టి కొద్దిగా టైం లేట్ అయినా నేను తప్పనిసరిగా పెడతాను కాబట్టి మీరు నిరాశ చెందవద్దు దయచేసి మీరు నిరాశ నిష్కృహులకు లోను కావద్దు తప్పనిసరిగా నేను ఇస్తాను సో పూర్తిగా నేను పరిజ్ఞానంతో నేను మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను కాబట్టి మీరు తప్పనిసరిగా వెయిట్ చేయండి అన్నీ కూడా మీకు లభిస్తాయి మీరు పరిపూర్ణమైనటువంటి విద్యావంతులు కావాలన్నదే నా కోరిక సో మీరు చేయవలసిందంతా ఏంటంటే పది మందికి తెలపండి పది మందిని సబ్స్క్రైబ్ చేపించండి చాలు ఏమొద్దు పది మందికి సబ్స్క్రైబ్ చేపించండి ఎస్ చాలు అదే మీరు నాకు ఇచ్చేటువంటి బహుమానం సో ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు